ఆయనేమో గట్ల మాట్లాడబట్టే మాకు పిచ్చి కుక్క కలిసిందట, పిచ్చి లేచిందట మాకు, అందుకనే మేము వాడ కట్టుబడి తిరుగుతున్నామట. ప్రశాంతంగా ఉండే కాలనీలల్లా చిచ్చు పెట్టింది మేమట. ఇంకా అంటాం లేదా, ఇక్కడికి వచ్చే దమ్ము లేదు, ముఖం లేదు. నల్లగొండ జిల్లా పోయి మా మీద మాట్లాడతాడు. అంటే మారుతి నగర్ ప్రజలు, ఫణిగిరి ప్రజలు, అటు పక్కకు ఉండేటువంటి రామంతపూర్ ప్రజలు, ఇప్పటిదాకా మహిళలు వచ్చిండ్రు. ఇక్కడ గండిపేట చెరువు కింది నుంచి మొదలవుతుంది ఐదర్షా కోట. వాస్తవంగా మూసి ఎక్కడో పుట్టింది ఆ వెస్ట్రన్ కొండలల్లా, హైదరాబాద్ అనంతగిరి కొండలల్లా. మూసి పుట్టింది అనంతగిరి కొండలల్లా. గండిపేటకు వచ్చేంత వరకు మంచి చక్కటి నీళ్లు. మేము చిన్నప్పుడు హైదరాబాద్కి వస్తే మేము తెల్లగా ఇంటికి పోతే గండిపేట నీళ్ళు పడ్డాయి రా బిడ్డ అంటుండే మాకు. ఎవరైనా మీరు చిన్నప్పుడు పల్లెటూరు నుంచి వెళ్ళి హైదరాబాద్కి వస్తే గండిపేట నీళ్ళు తాగితే తెల్లగైంది బిడ్డ అంటారు. అంటే గంత గొప్ప వనమూలికలతో, గంత గొప్ప మినరల్ సాయిల్స్ నుంచి వచ్చిన నీళ్ళే గండిపేట నీళ్ళు. ఈ గండిపేట నీళ్ళు ఎక్కడికి వచ్చినాక ఇట్లయినాయి అంటే, గండిపేట చెరువు కిందికి వచ్చినాక ఒక 5-6 కిలోమీటర్లు దాటిన తర్వాత ఎక్కడి నుంచి అయితే ఇండ్లు కట్టడం మొదలైందో అక్కడి నుంచి మొదలైంది. మీరు ఎక్కడన్నా నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గ సహచరుడు, రేవంత్ రెడ్డి దగ్గర పనిచేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లను, రేవంత్ రెడ్డి దగ్గర పనిచేసినటువంటి మేధావులను అడుగుతున్నా నేను. ఇవాళ మనం తాగే నీళ్ళు ఎప్పుడైనా చూడండి, కొన్ని కొన్ని కంపెనీలు బాటిల మీద ఒక స్టిక్కర్ వేస్తాయి. స్టిక్కర్ ఏంటంటే, ఇగో ఈ మీరు తాగే ఈ బాటిల్ నీళ్ళు మేము డ్రైనేజ్ నీళ్ళకెళ్ళి తీసామని చెప్పి రాస్తారు. అంటే డ్రైనేజ్ నీళ్లను గంత సుందరంగా తీర్చగలిగే టెక్నాలజీ దేశంలో, ప్రపంచంలో ఉంది అని అర్థం. అంటే మూసి నది నీళ్ళకెళ్ళి తాగే నీళ్ళని తయారు చేసేటువంటి టెక్నాలజీ ఉన్నప్పుడు, మరి మూసి నదిని కూడా అంత గొప్పగా తయారు చేసేటువంటి టెక్నాలజీ ఉన్నప్పుడు మన ఇండ్లు ఎందుకు కూలగొట్టాలనేది మన బాధ. అంతేనా కాదు, ఇంకా ఈ మూసి నదిలో వర్షాకాలం వచ్చే వరద నీళ్ళు తప్ప, వర్షాకాలం పూట వచ్చే వరద నీళ్ళు తప్ప మిగతా ఎప్పుడు పారే నీళ్ళైనా కూడా ఇదే దుర్గంధపూరితమైన నీళ్ళు తప్ప మంచి నీళ్ళు పారవు. ఎక్కడి నుంచి వస్తే అవి? ఈ పక్కకే ఉన్న జీడి మెట్లలో ఉన్న 100 కంపెనీల రసాయనాలు కావచ్చు, లేదా మీరు ఇల్లీగల్గా ఇచ్చిన కాలనీలలో డ్రైనేజ్ వ్యవస్థ సక్క కట్టకపోయినా కూడా మీరు పర్మిషన్ ఇస్తే ఆ డ్రైనేజ్ నీళ్ళు తీసుకొచ్చి ఎక్కడ కలుపుతానంటే మూసి నదిలో కలుపుతాను. ఒకవేళ మీరు కనుక ఇవి పక్కకు అటుపక్క కొట్టుకున్నది ఏంటిది, అది దాని పేరు ఎస్టీపీ, ఎస్టీపీ అని కట్టిన అక్కడ. అంటే మొత్తం ఏషియా ఖండంలోనే అతిపెద్ద ఎస్టీపీ, అంటే మూసి నది నీళ్ళని ఒక్క సుక్క కూడా మిగలకుండా, దుర్గంధపూరితంగా లేకుండా మంచినీళ్ళుగా తయారు చేసేటువంటి ఎస్టీపీ అక్కడ కట్టబడ్డది. దాని కరెంటు బిల్లు కట్టక, దాని మెయింటెనెన్స్ లేక, అది పనిచేయక ఆ మురికి నీళ్ళు అట్లే వదిలిపెడతారు. అంటే వీళ్ళకు కట్టిన ఎస్టీపీనే మేనేజ్ చేయలేక వాటికి వచ్చే కరెంటు బిల్లే కట్టే దమ్ము లేదు, కానీ 150 కోట్ల రూపాయలు పెట్టి మూసినీ బాగు చేస్తా అంటే మనం నమ్ముతామా? మనం మొట్టమొదలు ఏం చేయాలి? ఇవాళ వీళ్ళు నిజంగానే రేవంత్ రెడ్డి గారిని నేను సూటికి ఒక ప్రశ్న అడుగుతున్నాను, సలహాలు ఇస్తారా మీరు? అది ఇస్తాం, ఎందుకే తెలివి కాలంలో నీకే తెలివి లేదు బాబు, తెలివి మామూలులో కూడా ఉంటుంది. పిల్లలిద్దరు పిల్లలు మాట్లాడి పెట్టి, 10th క్లాస్ పిల్లలు ఇద్దరు, ఆ పిల్లలకి పెద్ద ఏం లేదు, ఆ పిల్లలకి 2 రెండు తెలుసు. ఓ 40-50 ఏళ్ళుగా వాళ్ళ నానమ్మ ఇక్కడనే ఉంది, వాళ్ళ నాన్నగారు ఇక్కడనే ఉన్నారు, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ఇళ్ళకు నీళ్ళు వచ్చలేదు, ఎప్పుడు కూడా బాధపడే సందర్భాలు లేవు, కాబట్టి అరే మన తాతయ్య ఇక్కడే ఉన్నాడు, మా నాన్న ఇక్కడే ఉన్నాడు, మేము ఇక్కడనే ఉన్నాము, మేము ఎప్పుడు వరదలు చూడలేదు, మంచిగా ప్రశాంతంగా ఉన్నాము, మా ఇల్లు కూలగొడతాడట, కూలగొడితే కూలగొట్టిండు, మళ్ళీ తీసుకుపోయి డబ్బులు పెట్టుకుని పెడతాడట, ఈ ఎవడిచ్చిండు ఈ అధికారం అని చెప్పి ఆ పిల్లలు అడిగితే వాళ్ళకు కూడా మెదలు లేదా?
అంటే మెదడు పిల్లలకున్నదా, మెదడు ప్రజలకున్నదా, మెదడు ముఖ్యమంత్రి గారికి ఉందా అని చెప్పి అనుమానం వస్తుంది మనకు, అనుమానం వస్తుంది. నేను అడుగుతున్నాను రేవంత్ గారిని, మొట్టమొదటిగా మీరు చేయవలసింది, మొట్టమొదటిగా మీరు చేయాల్సింది, ఒకవేళ మూసీలో కనుక మళ్ళీ పిల్లలు ఈత కొట్టే పరిస్థితి రావాలంటే, ఈ మూసీలో మత్స్యకారులు చేపలు పట్టుకోవాలంటే, ఈ మూసీ కొబ్బరి నీళ్ళ లాంటి నీళ్లు ఉండాలంటే, నువ్వు మొట్టమొదటి చేయాల్సింది ఒక ఈ హుస్సేన్ సాగర్ కింద నీళ్ళు వస్తాను ఇళ్లకు. అది ఎక్కడి నుంచి వస్తా, నల్లకొండ నుంచి వస్తాయి. ఆ నీళ్ళ చూస్తే ఎట్లుంటాయి, గామ్ హుస్సేన్ సాగర్ కింద పడ్డ నీళ్ళ సుక్క ఇట్లాంటి దుర్గంధం లేకుండా మంచి లెక్క తయారు చేయ ప్లాంట్ పెట్టు, ప్లాంట్ పెట్టు. లేదా ప్రపంచంలో ఎక్కడ టెక్నాలజీ లేదా? మనం అడ్వర్టైజ్మెంట్లో చూస్తాం, చూసిందా, మొత్తం మురికిని తీసుకొస్తాడు, రెండు సీసాలు నింపుతాడు, రెండు సీసాలు నింపుతాడు, ఒక సీసా ఏదో కింద నేపుతాడు, తెల్లగా అయిపోతాయి. ఒక సీసా నల్లగా ఉంటుంది, ఒక తెల్లగా ఉంటుంది. అంటే గింత టెక్నాలజీ ఉన్నట్టుగా లెక్క. అట్లా అంటే నీకు నిజంగానే కనుక ప్రజల ఆరోగ్యం మీద ప్రేమ ఉంటే, పట్టింపు ఉండింది నిజమే అయితే, మీరు మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే, ఇగో ఏ చెర్లకైతే ఈ డ్రైనేజ్ నీళ్ళు వస్తున్నాయో ఆ నీళ్ళని డైవర్ట్ చేసే ప్రయత్నం చేయి. లేదు ఆ చెర్లకు వచ్చే ముందు మీరు ఎప్పుడైనా ఇటు పోయి హుస్సేన్ సాగర్ అటువైపు ఖైరతాబాద్కి పోయిన బ్రిడ్జ్ ఎక్కితే అటువైపు ఇటువైపు నీళ్ళని శుద్ధి చేసేటట్టు లేదు, చూసారా మీరు ఎప్పుడైనా? మరి శుద్ధి చేసిన నిజమే అయితే ఎందుకు హుస్సేన్ సాగర్లో ఇప్పటికీ మనం నీళ్ళు తాగలేకపోతున్నాం? ఈయన ఇప్పుడు కొత్తగా వచ్చిండు, ఈయన కన్నా ముందు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమన్నా చూసిందా మీరు? చూసిందా? చాలా మాటలు మాట్లాడు, హుస్సేన్ సాగర్ హుస్సేన్ సాగర్ కొబ్బరి నీళ్ళ లాంటి చెరువు తయారు చేస్తా అన్నాడు. ఇప్పుడు తీసి చూడండి, ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు కదా, ఇవాళ ఈయన మాట్లాడే తీయండి, ఈయన అధికారం రాకముందు ఏం మాట్లాడో తీయండి, ఆయన ఏం మాట్లాడే కూడా తీయండి, కేసీఆర్ గారు ఏం మాట్లాడే తీయండి, ఆయన మాట్లాడాడు. మరి పదేళ్ళు గడిచినా కూడా హుస్సేన్ సాగర్ కొబ్బరి నీళ్ళ లాంటి చెరువు అయిందా? ఒక్క చెరువునే కొబ్బరి నీళ్ళ లాంటి చెరువులాగా తయారు చేయని ఈ తెలివి నాయకులు ఇవాళ మొత్తం మూసిని చేస్తా అని చెప్తే నమ్ముతాం మేము. ఎందుకంటే టెక్నాలజీ ఉంది, లేదంటలే మేము, కానీ మీకు అంత శక్తి లేదు, సత్తా లేదు, చేయాలనేటువంటి కమిట్మెంట్ కూడా లేదు, నిబద్ధత లేదు. మీకు ఎంత మేరకి మీకు ఏం కనబడితే తెలుసా? ఆ అర్జునుడు కదా బాణం ఎత్తితే పక్షి కనబడిన కన్ను కనబడినట్టుగా రేవంత్ రెడ్డికి ఏం కనబడుతుంది? ఈ పనిగిరి కాలని, ఈ మారుతి నగరు, లక్ష రూపాయల విలువైన భూమి కనబడుతుంది, లక్ష రూపాయలకు గజం భూమి కనబడుతుంది. ఈ ఇండ్లు కూలగొట్టి వీళ్ళు అమాయకులు కాబట్టి బయటికి పంపిస్తే ఇక్కడ ఏం కడతారు? ఐమాక్స్ థియేటర్ కడతారు ఇక్కడ.